ఆయనలు ఎదురుబోదులు ఉండేవి అలా అనుకోలేదు మళ్ళీ ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయనలు మా ఇల్లు పక్క పక్కనే వచ్చినాయి సో ఈ బంధం మేము అనుకుంటే జరిగేది కాదు అందుకనే కొన్ని అద్భుతాలు అనుకోకుండానే జరుగుతాయి ఎప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు రామనాయుడు గారి మిస్సెస్ రాజేశ్వరమ్మ గారి చేతిలో చాలాసార్లు వాళ్ళ ఇంట్లో భోంచేశాను స్వయంగా ఆవిడే వడ్డించేది ఆ పుణ్యమో ఎందుకో రామనాయుడు గారి ద్వారా మా అబ్బాయి వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేయమని అడిగినప్పుడు అది చాలా పెద్ద బాధ్యత అంత గొప్ప అప్పటికి కొత్తగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు నేను దానికి అమెరికా నుంచి రావటం తెలుగులో బాగా తర్ఫీ తీసుకోవటం చాలా ట్రైనింగ్ ఇవ్వటం అంత సిన్సియర్గా చేసి ఆ సినిమాని సెన్సేషన్ హిట్ చేశాం ఆ అవకాశం ఇచ్చినందుకు రామనాయుడు గారిని ఎప్పుడు మర్చిపోను అండ్ మెయిన్గా ఈ కుర్రాడ గురించి చెప్పాలంటే రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని ఫస్ట్ నన్ను తాత అని పిలిచింది అయితేనే ఎంత ఉన్నప్పుడు తాత తాత నీ పిక్చర్లో నేను యాక్ట్ చేయాలి తాతని కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు పిలవండి సార్ ఇంటి పక్కలో పక్కింట్లోనే ఉన్నాను తర్వాత చైతన్య కూడా వాళ్ళ మదర్ ఎప్పుడూ కలుస్తూ ఉండేది చైతన్య నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఎందుకో అలా మిస్ అయిపోయింది బట్ ఎప్పటికైనా నీతో చేస్తాను పోతే ముఖ్యంగా ఏంటంటే రామనాయుడు గారుతో నా జర్నీ మెడ్రాస్ నుంచి ఆయన ఆఖరి వరకు ఆయన పక్కనే ఉండండి పక్కిళ్ళు రోజు ఆయన కోసం వెళ్ళటం ఆయన కుటుంబ విషయాలు నేను వెళ్ళటం నా కుటుంబ విషయాలు ఆయనతో చెప్పుకోవటం అంత క్లోజ్గా జరిగేది బట్ అండ్ చాలా ఆయన లేరు అన్న మాట విన్నప్పుడు మామూలుగా కాదు నాకు వార్త వచ్చింది ఇంటికి వెళ్ళి ఇది నిజం కాదు అని చెప్పి ఎప్పుడూ నేను బాడీ దగ్గరికి వెళ్ళిన జనరల్గా ఇది నిజమై ఉండదని చెప్పి ఆయన చేయిపుచ్చుకుని గట్టిగట్టి ఊపేవాడిని బట్ నోబడీ కెన్ హెల్ప్ ఇట్ బట్ ఎప్పుడు అనేవాడు నాతో అయినా రాఘవేంద్రరావు నేను వెంకీతోనూ చేతుతోనూ సినిమా తీయాలి అని ఎప్పుడు కుటుంబంతో అనేవాడు నాతోనూ అనేవాడు ఆయన కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు మహాపురుషులు అవుతారంట ఋషులంటే ఆయన కోరిక తీరిన రోజు ఇది చాలా గొప్ప వేదిక ఆయన కోరిక సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్లో ఉండి అన్ని చోట్ల ఉండగలడు ఆయన అన్ని థియేటర్స్లో 1000 థియేటర్స్ ఉంటే 1000 థియేటర్స్లోనూ చాలా ఆనందంగా చూసుకుని ఎంతో గర్వపడతాడు ఆయన అండ్ ఆయన ఎమోషన్ని అలాగే గుండెల్లో ఉంచుకొని ఒక చిన్న విషయం చెప్తాను మీకు నేను అన్నమయ్య సినిమా తీసినప్పుడు మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు ఉన్నారు సినిమా అయిపోయిన తర్వాత ఆయన లేరు అందరం మెచ్చుకుంటా ఉంటే ప్రివ్యూ చూసి చకమెచ్చుకున్నారు ఏడ్చారు పొగుడుతున్నారు అదే మూడ్లో వచ్చి మా నాన్నగారి ఫోటో ముందు నుంచుని నాన్న ఈ ఒక్క సినిమా చూసే వరకు ఉంటే బాగుండేది అనుకున్నాను చైతన్య వెంకీ రిలీజ్ రోజు నాన్నగారి ఫోటో దగ్గర ఉండి ఆ కోరిక ఎక్కడున్నా చూసి ఆశీర్వదించండి ఆయన ఆశీర్వాదం మీకు ఉంటుంది అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ టీం అందరికీ పట్లుగా నిర్మాతలకి దర్శకుడికి హీరోలు ఇద్దరికీ తమన్కి కెమెరామెన్కి మిగతా అందరికీ దాని నుంచి మిస్ అయిన విషయం ఒకటి చెప్తాను రాశి కన్నా పాయల్ మధ్య కూర్చున్నప్పుడు ఎనర్జీ బాగా వచ్చింది ఏ
ఇక వీళ్ళిద్దరూ వాళ్ళతో ఆడుకునే ఆట వెంకీ పుట్టినరోజు నాడు December 13th హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు వెంకీ పుట్టినరోజు అండ్ ఆల్ ది బెస్ట్.